సినిమాయి నమః మారుతీ టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళదాం. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు మనందరం కూడా ఓ విషయంగా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేయచ్చు. అదేమిటి అంటే, టాలీవుడ్ దర్శకుల్లో నెంబర్ వన్ ఎవరయ్యా అంటే మారు మాట్లాడకుండా రాజమౌళి అని చెప్పి చప్పును ఊరుకోవాలంతే. ఆర్గ్యూలు గట్రా చేయకూడదు, ఎందుకంటే అందుకు అవకాశం లేదు. రాజమౌళిని కొట్టేవాడు కానీ అట్లీస్ట్ ధీట్ గా నిలబడే దర్శకుడు మరొకరు ఇప్పటికైతే ఇండస్ట్రీలో లేరు అన్న విషయాన్ని దాదాపుగా నిర్ధారించేశారు దర్శకుడు వి. వినాయక్. బాహుబలి ముందు వరకు రాజమౌళికి ఉన్నంత సక్సెస్ రేట్ లేకపోయినప్పటికీ అట్లీస్ట్ ఆయనతో పోటీ పడాలన్న కసి ఉండేది కొంతమంది డైరెక్టర్స్ లో. బాహుబలి తర్వాత అలాంటివన్నీ విరమించేసుకున్నారు అనుకోండి ఆ సంగతి తర్వాత. అలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న అందరి మీద అంచనాలు లేవు, కానీ ఒక వ్యక్తి మీద మాత్రం కొంతమందికి కొంత నమ్మకం ఉండేది. ఆయన ఎవరు అంటే వినాయక్ గారే. బాహుబలి హీట్ కాస్త కాక మీద ఉన్నప్పుడే ఓ ఆడియో ఫంక్షన్ లో మహేష్ బాబు తో 100 కోట్ల సినిమా తీసి బ్రహ్మాండమైన హిట్ కొట్టాలని ఉంది నాకు అని ప్రకటించారు. మరి ఎవరైనా ఆ స్టేట్మెంట్ చేస్తే హస్కు బుస్కు అనిపించేది, కానీ వి. వినాయక్ అంటే నమ్మాలనిపించింది. ఎందుకంటే ఆయన అందుకు సమర్థుడు. ఎప్పటికైనా రాజమౌళికి ధీటుగా సినిమా తీస్తాడు అన్న హోప్ కొంత ఉండేది, కానీ తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం చూసుకుంటే అలాంటి హోప్స్ పెట్టుకోవడం శుద్ధ దండగా అని క్లియర్ గా అర్థమైపోద్ది. రీసెంట్ గా వినాయక్ ఏం మాట్లాడారు అంటే, అఖిల్ సినిమాకి సంబంధించి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, దీని మూలంగా లాస్ అయిన వాళ్ళు అందరూ కూడా నన్ను క్షమించాలి, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సినిమా పరిశ్రమ అంటే అందరికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయాలు మాత్రమే తీసుకోరు. ఒక రాజమౌళికి తప్పించి పరిశ్రమలో ఉన్న అందరు దర్శకులు ఫెయిల్యూర్స్ చూపెట్టిన వాళ్లే, తర్వాత సినిమాతో ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో ఏముందో అర్థం చేసుకోవచ్చు కదా మనం. రాజమౌళి అందరికంటే గొప్ప, ఆయనకి ఎదురులేదు తిరుగులేదు, ఆయన తోపు పిస్తా. మేమందరం కూడా మామూలు దర్శకులు, మా మూలంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఈసారి అవకాశంలో దాన్ని దిద్దుకుంటాం అనే మీనింగ్ లో చెప్పుకొచ్చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళియే గొప్ప, అతనితో నన్ను కంపేర్ చేయొద్దు అని స్పష్టం చేసేసారు కదా. వెరీ గుడ్. ఓ గోల్ లేకుండా పోయింది. ఇప్పటి వరకు రాజమౌళితో ఎలా పోటీ పడాలి అని ఎంత కాదనుకున్నా కొంత టెన్షన్ పడాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ బాధ లేదు. మనశ్శాంతిగా ఎవరి రేంజ్ లో వాళ్ళు సినిమాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం వినాయక్ గారు మెగాస్టార్ చిరంజీవితో తమిళ సూపర్ హిట్ కత్తి మూవీని రీమేక్ చేసే పనుల్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ చిత్రంతో వినాయక్ గారు అఖిల్ పరాజయాన్ని మరిపించి మెగాస్టార్ కి ఓ మరుపురాని విజయాన్ని అందించాలని మనం కోరుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.